ఎపిసోడ్ 21. ఆట ఇప్పుడే అర్థమైంది. భగత్కి బొమ్మల్లో ఆత్మలున్నాయని తెలిసి కొద్దిగా భయపడ్డాడు. భగత్ వాటితో మాట్లాడుతున్నా అతనికి రిప్లై రావడం లేదు. ఈ థీమ్ కుందన్బాగ్ బంగ్లాలో జరిగిన హత్యల మీద బేస్ అయ్యి డిజైన్ చేసింది. అంతేకాని నేను మీ హత్యలకు కారణం కాదు అని భగత్ భయం భయంగా చెప్పాడు. సడన్గా అతనున్న గది తలుపు లాక్ అయ్యి పక్కనే ఎవరో కూర్చున్నట్టు సోఫా మొత్తం కిందికి పోయింది. అతని చుట్టూ ఉన్న వాతావరణం చల్లగా మారిపోయింది. భగత్కి ఈ మార్పుల వల్ల ఇంకా ఎక్కువ భయం వేసి, కానీ మీ కేసు సాల్వ్ అయింది, మీ జీవితాల్ని పాడు చేసిన వాణ్ణి పోలీసులు పట్టుకున్నారు అని అరిచాడు. ఫోన్ని తీసి మార్నింగ్ న్యూస్ని బొమ్మల వైపుకి చూపిస్తూ, కావాలంటే చూడండి అని చెప్పాడు. ఈ కుటుంబానికి అకీరా మీద పగ తీర్చుకోవాలని ఉందని భగత్కి తెలుసు. కాని అతని మీద కోపంతో తననేమైనా చేస్తారేమో అన్న భయం కూడా ఉంది. అందుకే తనకీ వీళ్ల చావుకి ఎలాంటి సంబంధం లేదంటూ వివరించడం మొదలుపెట్టాడు. రూంలోని వాతావరణం భయంకరంగా మారిపోయింది. భగత్లో టెన్షన్ పెరిగింది. ఆ బొమ్మల నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో వాళ్లెలా ఫీల్ అవుతున్నారో భగత్కు అర్థం కావడం లేదు. కరెక్ట్ కమ్యూనికేషన్ లేక అతని భయం రెండింతలు పెరిగింది. అతనెంత చెప్పినా ఆ బొమ్మలు అతని మాటల్ని పట్టించుకోవడం లేదు. గది నిండా వింత శబ్దాలు చేయడం మొదలుపెట్టాయి. సడన్గా ఎవరో తన మెడను పిసుకుతున్నట్టు భగత్ ఫీల్ అయ్యాడు. ఆ క్షణం అతను చనిపోతాడేమో అన్న ఫీలింగ్ కలిగింది భగత్కి. ఒళ్లంతా చెమట్లతో నిండిపోయింది. టెన్షన్తో గొంతు నుండి మాటలు రావడం కష్టమైంది. అతనికేం చేయాలో అర్థం కాలేదు. వాళ్లకి సహాయం చేస్తానని చెప్తే వదిలేస్తారేమో అనుకుని, నేను మీకు సహాయం చేస్తాను, మీ కోరికేంటో చెప్పండి అని అతి కష్టంగా అడిగాడు. ఆయన అతనికి వాటి నుండి ఎలాంటి సమాధానం కనిపించలేదు. అవి మాట్లాడకపోయినా కనీసం అతను ఫీల్ అయ్యేలా అయినా జవాబిస్తాయని భగత్ ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ అతనికి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మీకు నేనెలా సహాయం చేయగలనో నాకు తెలీదు. నా దగ్గర ఇది తప్ప వేరేదీ లేదు అని అకీరా మిస్సింగ్ కేస్ నోటీసును తీసి బొమ్మల ముందు పెట్టాడు. ఆ పసుపు రంగు పేపర్ మీద ఒక ఎర్రటి రక్తపు చుక్క తప్ప మరేమీ లేదు. కాని ఆ పేపర్ ముక్కును వాటి ముందు పెట్టగానే అప్పటి వరకు రూంలో వచ్చిన గందరగోళం శబ్దం మొత్తం ఆగిపోయింది. గది మొత్తం కామ్గా మారిపోయింది. తన మెడను పట్టుకుని ఎవరో నులిమేస్తున్న ఫీలింగ్ కూడా పోయింది. వెంటనే ఏదో ఫోర్స్ అతన్ని వెనక్కి తోసినట్టనిపించింది. తుఫాన్లా వచ్చిన గాలికి భగత్ గదిలోని ఒక మూలకు కొట్టుకుపోయాడు. ఏం జరుగుతుందో అర్థం కాని ఆ టైంకి ఆ నాలుగు బొమ్మలు ఆ మిస్సింగ్ కేసు నోటీసు చుట్టూ చేరాయి. ఆ బొమ్మలు పేపర్ను తాకగానే ఆ నోటీసు ప్రాణాల కోసం కొట్టుకుంటున్నట్టుగా ఎగరడానికి, తప్పించుకోవడానికి ప్రయత్నించింది. తన ముందు జరుగుతున్న సీన్ నమ్మసక్యంగా లేదు. భగత్ అద్భుతాన్ని చూసినట్టుగా మౌనంగా మూలన కూర్చుని జరుగుతున్నదంతా గమనించాడు. కొద్దిసేపటి తర్వాత ఆ నోటీస్ మీద ఒక మనిషి ముఖం కనిపించింది. అది అకీరా అని భగత్ కన్ఫర్మ్ చేసుకునేలోపే ఆ నాలుగు బొమ్మలు ఆ పేపర్ను ముక్కలు ముక్కలుగా చింపి విసిరేసి ఏమీ జరగనట్టు రూమ్ మధ్యలోకి వెళ్లి మౌనంగా కూర్చున్నాయి. సడన్గా ఆ పేపర్ ముక్కలన్నీ మాయమయ్యాయి. రూము ఇంతకు ముందులా నార్మల్గా మారిపోయింది. అక్కడ జరుగుతున్నదంతా భగత్ అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉండగానే అతని జేబులోని ఫోన్ వైబ్రేట్ అయింది. ఫోన్ ఓపెన్ చెయ్యగానే, నువ్వు నిజంగా చాలా గ్రేట్ మిత్రమా, విజయవంతంగా హిడెన్ మిషన్ను కూడా పూర్తి చేసి స్పెక్టర్స్ నుండి, అదే ఆ ఆత్మల నుండి ప్రేమను పొందావు. కుందన్బాగ్ బంగ్లాలో ఘోషిస్తున్న ఆత్మలకు ప్రశాంతతను కలిగించినందుకు ప్లేయర్ 150కి శుభాకాంక్షలు అని ఫోన్ అభినందించింది. రిపోర్టర్ చెప్తున్నాడు, వీడియో చివరిన భగత్ ఫోటో ఇన్వెస్టిగేషన్. ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్న భగత్, ఓహ్ అయిపోయిందా, దండన్రా దేవుడా, ఈ మధ్య దెయ్యాలతో ఉండడం మాట్లాడడం నాకు సర్వసాధారణ విషయమైపోయింది అని నమ్మలేనట్టుగా ఏమీ అర్థం కానట్టుగా బదులిచ్చాడు. ఇప్పుడు నీకు ఆట మీద గ్రిప్ వచ్చినట్టుందనుకుంటా, నువ్వు ట్రయల్ మిషన్లో మంచి ఆటను ఆడగలిగితే నీకొక హిడెన్ ఐటెం బహుమానంగా వస్తుంది. ఆ బహుమానం సహాయంతో థీమ్ అన్లాక్ అయ్యాక వచ్చే హిడెన్ మిషన్కి జవాబు వెతకవచ్చు అని ఫోన్ వివరించి చెప్పింది. ఫోన్ చెప్పిన మాటల్ని వినగానే తను కుందన్బాగ్ బంగ్లా మిషన్ను కరెక్ట్గా చేయకపోతే ఇప్పుడు ఈ మిడ్నైట్ థీమ్లో వచ్చిన హిడెన్ మిషన్ను పూర్తి చేయలేడు అని భగత్కి అర్థమైంది. ఈ ఆట ఇంత క్రూరంగా ఉందంటే
ఒక ప్లేయర్ ఇన్ని ట్రాప్స్ లో నుండి నడుస్తూ అన్నింటిలో విన్ అవడం ఎంత కష్టమో తెలుసా అని ఫ్రస్ట్రేటెడ్ గా అరిచాడు భగత్. మిత్రమా, లైఫ్ లో రిస్క్ ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. నీకు ముందే చెప్పాను, ఒక్కసారి ఆట మొదలు పెట్టాక ఎంత కష్టమైనా మధ్యలో వదిలే ప్రసక్తే లేదు అని ఫోన్ వార్నింగ్ ఇచ్చింది. భగత్ కి చాలా చిరాకు వేసింది. ఇక చాలు, ఈ ఆట ఆడితే నా ప్రాణాలకే ప్రమాదం. మా అమ్మ నాన్న మిస్సింగ్ ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ ఫోన్ నా లైఫ్తో ఆడుకుంటుంది అని మనసులో అనుకుని భగత్ కోపంతో నాకు ఆడొద్దు అని ఆ గేమ్ని ఓపెన్ చేసి క్విట్ కోసం వెతికాడు. కానీ అతనికి అలాంటి ఆప్షన్ ఎక్కడా కనిపించలేదు. అనుకోకుండా గేమ్లో కొత్త ఆప్షన్ను గమనించి, ఈ కొత్త ఆప్షన్ ఏంటి అని మళ్ళీ ఆతృతగా అడిగాడు. ఒకటి, మై గోస్ట్ టీమ్ ఆప్షన్. కానీ నీకింకా టీం ఏర్పడలేదు, నువ్వు ఇంకా ఆడాలి అని ఫోన్ బదులిచ్చింది. కానీ ఇప్పుడే నేను ఆ నలుగురికి సహాయం చేశాను కదా, ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఫోన్లో అప్డేట్ అవ్వలేదు? వాళ్ళు నాకు సహాయం చేస్తారని నువ్వే చెప్పావు కదా, అంటే వాళ్ళు నా టీం కదా అని కన్ఫ్యూజన్తో అడిగాడు భగత్. ఆ నాలుగు బొమ్మలు నీ గోస్ట్ టీమ్ మెంబర్స్ కావు, అవి నీకు మిడ్నైట్ మర్డర్ థీమ్ను మేనేజ్ చేసేందుకు ఉపయోగపడతాయి. ఫ్యూచర్లో నువ్వు ఈ థీమ్ కోసం ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు. క్లీనింగ్ నుండి కొత్త ఎడిషన్స్ వరకు అన్నీ అవే చూసుకుంటాయి అని ఫోన్ వివరించింది. యాప్లోని మిగతా ఇన్ఫర్మేషన్ని చూస్తూ, అకీరా మిస్సింగ్ కేసు నోటీస్ ఇంకా నా ఐటెం స్టోరేజ్లో ఎందుకుంది, అది ఇప్పుడే చిరిగిపోయింది కదా అని ఆశ్చర్యంగా ఐటెం స్టోరేజ్ ట్యాబ్ని చూస్తూ అడిగాడు భగత్. మిస్సింగ్ కేస్ నోటీస్ పక్కనే మ్యాలిస్ పాయింట్స్ అని ఒక ఆప్షన్ ఉంది. అందులో ప్రస్తుతం 0 పాయింట్లున్నాయి. మ్యాలిస్ అంటే ఒకరికి హాని కలిగించటం. వాటిని పాయింట్స్ రూపంలో ఎందుకు ఉంచారో ముందు ముందు తెలుస్తుంది. ఇదంతా ఏంటి అని భగత్ అడిగాడు. అతనికి ఇదేమీ అర్థం కావడం లేదు. అకీరా మిస్సింగ్ కేస్ నోటీస్ నీ దగ్గరే ఉంటుంది, దాని పక్క ఉన్న మ్యాలిస్ పాయింట్స్ పెరిగిన కొద్దీ ఆ నోటీస్ను ఈ బొమ్మలు చింపి ప్రతీకారం తీర్చుకుంటాయి. అలా అవి ప్రతీకారం తీర్చుకున్నప్పుడల్లా థీమ్లో కొత్త మార్పులను అప్డేట్స్ను తీసుకొస్తాయి అని బ్లాక్ ఫోన్ వివరంగా చెప్పింది. అంటే అకీరాని ఆ నాలుగు ఆత్మలు హాని చేయాలని చూస్తూ ఉంటాయి. భగత్కేం అర్థం కావడం లేదు, కానీ ప్రస్తుతానికి మాత్రం అతనికి వీటి వల్ల ఎలాంటి డేంజర్ లేదని, అవి అతనికి సహాయం చేస్తాయని మాత్రమే తెలుసు. ఇక డేంజర్లో లేడని తెలుసుకున్నాక ఫోన్ని జేబులో పెట్టుకుని మెల్లగా ఆ మూల నుండి పైకి లేచి గది బయటికి నడిచాడు. వెళ్లే ముందు ఒకసారి వెనక్కి తిరిగి ఆ బొమ్మల వైపుకి చూశాడు. అప్పటి వరకు వింతగా భయంకరంగా కనిపించిన ఆ బొమ్మలు ఇప్పుడు చాలా ప్రేమగా అతని వైపుకు చూస్తున్నట్టు భగత్ కనిపించింది. ప్రతి ఆత్మ క్రూరమైంది కాదు అని మనసులో అనుకుంటూ బయటికి వెళ్లిపోయాడు. ఈ ఇన్సిడెంట్ వల్ల బ్లాక్ ఫోరిస్తున్న గేమ్స్ మీద ఎక్కువ అండర్స్టాండింగ్ పెరిగింది. ఈ ఆట కేవలం థ్రిల్ కోసమే అనుకున్న భగత్కి ఈ ఆట యొక్క నిజమైన ఆశయం అర్థమైంది. ఈ ఆటలో వచ్చే ప్రతి టాస్క్ వెనకాల ఒక నిజమైన కథ దాగుంది. అన్యాయంగా చనిపోయిన ప్రతి ఒక్కరికి ఈ ఆట న్యాయం చేస్తుంది. ఆత్మఘోషతో భూమి మీదే తిరుగుతున్న ప్రతి ఆత్మను ప్రశాంతంగా మరో లోకానికి పంపిస్తుంది. గేమ్ ఆఫ్ డెస్టినీ అంటే వాటి వాటి కోరికలను రాసిపెట్టిన డెస్టినీని పూర్తి చేయటం. సో నేను వేరే వారి కోసం వర్క్ చేస్తున్నాను అని మనసులో అనుకున్నాడు. ఈ ఆట యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకున్నాక భగత్లో ఒక ప్రౌడ్ ఫీలింగ్ కలిగింది. ఇన్ని రోజులు కష్టంగా ఆడుతున్న ఈ ఆటను ఈ క్షణం నుండి ఇష్టంగా ఆడడానికి నిర్ణయించుకున్నాడు. ఇక మనసు నిండా పాజిటివ్ ఎనర్జీ నింపుకుని కంట్రోల్ రూమ్కి రిటర్న్ అయ్యాడు. కంట్రోల్ రూమ్లోని సీసీటీవీ ఫుటేజ్ను చూస్తూ జీఓడీలో ఇంకా ముగ్గురు స్టూడెంట్స్ ఎగ్జిట్ కోసం వెతుకుతూనే ఉన్నారని గమనించి వాళ్లను తొందరగా భయపెట్టి బయటికి పంపాలని నిర్ణయించుకున్నాడు. మరోవైపు ఇప్పటి వరకు భగత్ ఆ బొమ్మలతో, గీతు మిగతా స్టూడెంట్స్తో ఉండడం వల్ల లోపలున్నవారిని భయపెట్టేందుకు ఎవ్వరూ లేరు. లోపల చాలాసేపు నుండి నిశ్శబ్దంగా ఉండడంతో, ఎందుకు ఇప్పుడే ఇంత నిశ్శబ్దంగా ఉంది, ఒకసారి బయటికి వెళ్ళి చూద్దామా అని కార్తీక్ అతని పక్కనే దాక్కున్న కిరణ్ అడిగాడు. మన శత్రువులు మౌనంగా ఉన్నప్పుడే మనం కూడా మౌనంగా ఉండాలి. అరుపులు వినిపిస్తున్నాయంటే ఎవరో ఒకరు ట్రాప్ అయ్యారని అర్థం. మనం ఆ టైంలో బయటికి వెళ్తే సేఫ్ అని కిరణ్ బదులిచ్చాడు. మన సేఫ్టీ కోసం వాళ్ళు ప్రమాదంలో చిక్కుకునే వరకు వెయిట్ చేయడం కరెక్ట్ కాదు అని కార్తీక్ అనగానే, పర్లేదు,
ఫ్రెండ్స్ అన్నాక వాళ్ళు మన కోసం ఆ మాత్రం త్యాగం చేయక తప్పదు. ఆ టైంను యూజ్ చేసుకుని మనం ఎగ్జిట్ కనుక్కొని మనందరి పరువు నిలబెడదాం అని కిరణ్ షేమ్లెస్గా చెప్పాడు. అయితే ఇంకెంతసేపు ఇక్కడ దాక్కోవాలి అని నిస్సహాయంగా అడిగాడు కార్తీక్. ఇంకొద్దిసేపే మనం థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మొత్తం చెక్ చేశాం, ఎక్కడ ఎగ్జిట్ లేదు. కాబట్టి మనం ఉన్న ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే ఖచ్చితంగా ఎగ్జిట్ ఉంటుంది, మనం విజయానికి కొద్ది దూరంలోనే ఉన్నాం అని ఎగ్జైటెడ్గా నవ్వుతూ చెప్పాడు కిరణ్. ఇలాంటి టైంలో నీకు నవ్వు కూడా వస్తుందా అని కార్తీక్ కోపంగా అరిచాడు. అసలు ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని అనుకున్న కార్తీక్ను వీళ్లే బలవంతం చేసి తీసుకొచ్చి ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఇరికించారు. అందుకే కార్తీక్కి వీళ్ల మీద చాలా కోపంగా ఉంది. భయపడకు, మంకీ అండ్ జాను అరుపులు వినిపించాయి. అంటే నీతో నాతో కలిపి మన వాళ్లు ఇంకా ఐదుగురు లోపలే ఉన్నారు. కాబట్టి ఐదుగురులో మన ఇద్దరం ట్రాప్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని కిరణ్ చెప్పాడు. సరే ఏదోకటి చేయి అన్నట్టుగా ముఖం పెట్టి డోర్ ముందట కూర్చొని ఆ తలుపు సందులో నుండి బయటికి చూశాడు. చీకటి తప్ప బయట ఏమీ కనిపించడం లేదు. కాని సడన్గా ఆ డోర్కి కొంచెం దూరంలో ఒక బొమ్మ కనిపించింది. నిజంగా అది బొమ్మేనా అని కార్తీక్ కళ్ళు తుడుచుకుని చూసేలోపే ఆ బొమ్మ అక్కడ కనిపించలేదు. నా కళ్ళకేమైంది అనుకుంటూ మళ్లీ తలుపు సందులో నుండి బయటికి చూశాడు. ఈసారి బొమ్మ మళ్లీ కనిపించింది, కాని ఎక్కడో దూరంగా కాదు, తలుపు పక్కనే. బొమ్మ తనంతట తానే ముందుకు రావడం చూసిన కార్తీక్ షాక్ తిన్నాడు. భయం భయంగా మళ్లీ బయటికి చూశాడు. ఇక ఇప్పుడు ఆ బొమ్మ డిసపియర్ అయింది. కార్తీక్ భయంతో వణికిపోతున్నాడు. మరోవైపు గీతు దగ్గర నుండి ఆ మ్యాడిస్ యూనిఫామ్ తీసుకుని భగత్ వేసుకున్నాడు. మిగిలిన స్టూడెంట్స్ని తనే పర్సనల్గా భయపెట్టాలని డిసైడ్ అయ్యాడు. రక్తంతో నిండిన కోటు వేసుకుని, ఒళ్లంతా ఐరన్ చైన్లను చుట్టుకుని, మనుషుల ముఖాలతో తయారు చేసిన మాస్కు పెట్టుకుని పెద్ద సుత్తిని గాల్లోకి ఎగురవేస్తూ ముందుకు వెళ్లాడు. గీతు కన్నా ఈ కాస్ట్యూమ్లో అతనే భలే సెట్ అయ్యాడు. భగత్ మాన్స్టర్ రూపంలో థీమ్ మొత్తం వెతకడం మొదలుపెట్టాడు. అడుగులు వేస్తున్నప్పుడల్లా చైన్ల శబ్దం జీవోడి మొత్తం వినిపిస్తుంది. దాంతో అక్కడున్న స్టూడెంట్స్ అందరూ ఇంకా జాగ్రత్తగా దాక్కున్నారు. అందరూ గదుల లోపల దాక్కోవడంతో భగత్ ఎవ్వరినీ కనిపెట్టలేకపోయాడు. కంట్రోల్ రూంలో సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్న గీతు, బాస్, కారిడార్లో ఎవరూ లేదు, లోపలికి వెళ్లి రూమ్స్లో చూడు అని డైరెక్షన్స్ చెప్తోంది. బడ్జెట్ లేక భగత్ కేవలం కొన్ని చోట్లలో మాత్రమే సీసీటీవీ పెట్టాడు, ప్రతి రూమ్లో పెట్టలేదు. దాంతో వాళ్లంతా ఎక్కడ దాక్కున్నారో వెతకడం కొంచెం కష్టంగా మారింది. వేరే దారి లేక ప్రతి గదిని వెతకడం మొదలుపెట్టాడు. అలా వెతుకుతూ సెకండ్ ఫ్లోర్లో ఒక చివరికి చేరుకున్నాక ఒక గది డోర్ ముందట ఆ చిన్న బొమ్మ ఉండడం గమనించాడు. ఆ బొమ్మని చేతుల్లోకి తీసుకుని, నిన్ను నేను ఆ గదిలో పెట్టాను కదా, ఇక్కడికెలా వచ్చా అని ఏదో మాట్లాడుతుండగా ఆ బొమ్మ భగత్ చేతుల్లో నుండి కిందికి దూకి అక్కడే ఉన్న గది తలుపు దగ్గరికి వెళ్లి నిలబడింది. ముందు అర్థం కాకపోయినా గదిలో ఎవరో ఉన్నారని ఆ బొమ్మ చెప్తున్నట్టు తెలుసుకున్నాడు. బొమ్మను తీసి పక్కన పెడుతూ, నాకర్థమైంది, నేను చూసుకుంటాను అని బదులిచ్చాడు. గదికి మరోవైపున్న కిరణ్, కార్తీక్లు చైన్ల శబ్దం విని మాన్స్టర్ వచ్చాడని తెలుసుకుని సౌండ్ చేయకుండా దాక్కున్నారు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుండి మాన్స్టర్ వెళ్లిపోయినట్లు శబ్దం రాగానే సౌండ్ పోయింది. అంటే ఆ మాన్స్టర్ వెళ్లిపోయాడు, మనం బయటకు వెళ్లేందుకు ఇదే మంచి ఛాన్స్ అని కిరణ్ పైకి లేచి డోర్ వైపుకి నడిచాడు. కిరణ్ మాటలు విని అతని కాన్ఫిడెన్స్ని చూసి కార్తీక్ మారు మాట్లాడకుండా డోర్ వద్దకు వెళ్లాడు. కాని వెళ్లే ముందు ఎందుకైనా మంచిదని కార్తీక్ తలుపు సందులో నుండి బయటికి చూశాడు. ఈసారి అతనికి చీకటి కాదు. కోపంతో రగులుతున్న కళ్ళు అతన్నే చూడ్డం కనిపించాయి. కార్తీక్ వెంటనే షాక్తో వెనక్కి పడ్డాడు. కార్తీక్ రియాక్షన్ కిరణ్లో భయాన్ని పుట్టించింది. ఏమైంది, ఏముంది అక్కడ అని కిరణ్ అడిగాడు. అతని ప్రశ్నకు కార్తీక్ జవాబిచ్చేలోపే ఆ డోర్ని ఎవరో బయట నుండి తీస్తున్నట్లు శబ్దం వచ్చింది. అక్కడి నుండి పారిపోవాలని అనుకునేలోపే మెల్లగా ఆ తలుపు తెరుచుకుంది. క్రూరత్వంతో రగిలిపోతున్న ఒక నీడ లోపలికెంటర్ అయినట్టు కనిపించింది. అసలు భయమే లేదన్నట్టు ప్రవర్తించిన కిరణ్ భయంతో గదిలోని ఒక మూలకి వెళ్లి నిల్చున్నాడు. లోపలికి వచ్చిన ఆ నీడ ఎవరిది